హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటవైద్యం. చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, కోవిడ్ వచ్చింది మాకు, మేము రతిలో పాల్గొనవచ్చా అని. అంటే ఐ మీన్ ఇద్దరికి కూడా కోవిడ్ ఉంది, అప్పుడు రతిలో పాల్గొనవచ్చా? అయితే దాదాపుగా ఇప్పుడు అంతా కూడా ఈ కోవిడ్ వేవ్ 3 నుంచే, అంటే వేవ్ 3 అయితే లేదు, వేవ్ 2 నుంచే దాదాపుగా అందరూ బయటపడ్డారు. 3 స్టార్ట్ అవుతుందా లేదా అయితే పెద్దగా చెప్పలేము, ఎందుకంటే పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ జరుగుతుంది. అయితే సహజంగా కేసులు అయితే ఉన్నాయి, ఎందుకంటే చాలా మంది ఇంట్లోనే క్యూర్ చేసుకుంటున్నారు, దాని యొక్క ప్రభావం కూడా పెద్దగా లేదు. మెడిసిన్ కూడా ఏం వాడితే బాగుంటుంది అని కూడా అందరూ ఎలా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అనే వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళలో కూడా ఈ కోవిడ్ వస్తుంది, ఓకేనా? బట్ దాని యొక్క ప్రభావం అనేది పెద్దగా ఉండకపోవచ్చు. అయితే చాలా మంది ఈ సతమతం అయిపోతుంది, ఏంటంటే మేము ఇద్దరికి ఎట్లాగో కోవిడ్ వచ్చింది కదా, మేము రతిలో పాల్గొనవచ్చా అని. సో ఎట్టి పరిస్థితులలో కోవిడ్ ఉన్న ఏ ఇద్దరు పేషెంట్స్ కూడా రతిలో పాల్గొనకూడదు, పాల్గొంటే ఏమవుతుంది, ఇద్దరికి ఉంది కదా ఏమవుతుంది అని కూడా అడుగుతుంటారు. ఏమవుతుందంటే ఈ వైరస్ డోసేజ్ అనేది మనిషికి ఎక్కువ అవుతుంటుంది. ఎదుటి వాళ్ళు శ్వాస తీసుకున్నప్పుడు, ఎదుటి వాళ్ళు శ్వాస పీల్చుకున్నప్పుడు వారిలో ఉన్నటువంటి ఈ వైరస్ ఏదైతే ఉంటుందో వీరికి ముక్కు రంధ్రాల ద్వారా నేరుగా లంగ్స్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా లంగ్స్ మీద ఎక్కువగా వెయిట్ పడుతూ ఉంటుంది, హార్ట్ బీట్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది, కాబట్టి మనిషి త్వరగా నీరసం పడిపోతూ ఉంటారు. సో ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్ ఎక్స్చేంజ్ అయిపోయి వారో రకం వీరో రకం వైరస్ అనేది కూడా మిక్స్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనివల్ల వైరస్ యొక్క లోడ్ ఎక్కువైపోతుంటుంది. ఇలా వైరస్ లోడ్ ఎక్కువడం వల్ల ఎందుకంటే వైరస్ అనేది ఒకసారి బయటకు వెళ్ళిన లోపల ఇంకా జనరేట్ అవుతూ ఉంటుంది మనకు. సో అందుకని మనము సపరేట్ గా హోమ్ క్వారంటైన్ ఉండాలి అని చెప్తుంటారు. ఇద్దరుకి వచ్చినా ఇద్దరు సపరేట్ గానే ఉండడం, సపరేట్ గా మాస్క్లు వాడడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఖచ్చితంగా అవసరం, ఓకేనా? సో ఈ సమస్య చాలా మంది కూడా అడుగుతున్నారు, నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు, కాబట్టి అందరికి చెప్పలేక నీ వీడియో తీయడం అనేది జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మీకు పాజిటివ్ అని తెలిసిన ఒక్క నిమిషం నుండి ఖచ్చితంగా మీ భార్య భర్తలే కానివ్వండి, బయట కానివ్వండి, గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మీరు దూరంగా ఉండాల్సిందే. ఇద్దరికి వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో రతిలో పాల్గొనకూడదు. దీనివల్ల శరీరం యొక్క ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది, దీనివల్ల మీకు దాని యొక్క ప్రభావం అనేది అధికమవుతుంది, బ్రీతింగ్ సమస్యలు వస్తాయి, వైరస్ నేరుగా ఊపిరితిత్తులకు వెళ్ళే అవకాశం ఉంది, అక్కడ అది ఎక్స్పాండ్ అయిపోయి లంగ్స్ ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చాలా మంది ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు కూడా. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు పాజిటివ్ అని రాగానే మీరు వెంటనే సపరేట్ అయిపోవాలి. కొద్ది రోజుల దాకా కలవడం అనే సమస్య, దాని గురించి మీకు పూర్తిగా ఆలోచించడం కూడా మానివేయడమే బెస్ట్, ఎందుకంటే దానివల్ల కూడా ఇంకా టెన్షన్ ఎక్కువ అవుతుంటుంది, ఆతృత పెరుగుతుంటే ఎగ్జైట్మెంట్ అనేది పెరుగుతుంటుంది. కాబట్టి చాలా మంది కూడా ఇది ఫాలో అవ్వండి, దీనివల్ల మీరు సపరేట్ ఉండడం వల్ల మీ సమస్య, అంటే మీలో ఉన్న వైరస్ మీలోనే ఉంటుంది, తనలో ఉన్న వైరస్ తనలో ఉంటుంది, ఎక్స్చేంజ్ అనేది ఉండదు, డోసేజ్ అనేది అంటే లోడ్ అనేది పెరగదు. కాబట్టి మీరు త్వరగా ఇంట్లో ఉండి త్వరగా క్యూర్ చేసుకుంటే సుమారుగా ఒక 1 వీక్ టు 10 డేస్ లోపే పూర్తిగా నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా 14 డేస్ దాటినా కూడా మీకు వైరస్ లోడ్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల మీరు హాస్పిటలైజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కొద్దాం సబ్స్క్రైబ్ అవుతారు మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.